బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గ్యాంగ్స్టర్ నయీం క్రైమ్ దందా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. బతికున్నప్పుడు వ్యాపారులను జలగల పీల్చి పిప్పి చేశాడు నయీం. ఇప్పుడిప్పుడు సిట్ అధికారుల దృష్టికి బాధితులు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ భువనగిరి వ్యాపారిని నయీం బెదిరించిన ఫోన్ కాల్స్ డేటాను బయటపెట్టారు. ఇందులో నయీం క్రూరత్వం ఎలాంటిదో బయటపడింది. నేను నువ్వు ఎట్లా ఉంటావు నాకు తెలియదు కానీ నువ్వు రికార్డ్ చేసుకుంటే రికార్డ్ చేసుకో. నాకేం భయం కాదు. నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు రికార్డ్ చేసుకుంటే నాకు కిందకి వస్తుంది. ఒక కేసు అవుతుంది నా మీద, దానికంటే ఎక్కువ ఏం కాదు. కొడుకులలో ఎవరో దగ్గర పోతాడు. నేను 100% చెప్పిస్తాను. ఇది ఒకసారి నా మాట దయచేసి మద్దతు పెట్టుకోను కాదు, నేను మోసం చేస్తాను కాదు. నువ్వు ఏదైతే దండం పెట్టి వన్ మంత్ చంపిస్తావు, ఏం ప్లాన్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే నాకు అన్ని తెలుసు అన్న. నేను అసలు నేను బౌలింగ్కి వస్తుంది. అసలు నేను నీ గురించి కూడా నేను బౌలింగ్ కూడా నేను అసలు బౌలింగ్ గురించి నేను దాకా కూడా ఆ సమయంలో అవుతున్నా. నేను నువ్వు చెప్తున్నావు వచ్చిన బౌలింగ్ గురించి నేను అసలు బౌలింగ్ లో ఉంటాను. నువ్వు పేమెంట్ ఇవాళ సాయంత్రం వరకు సగం పేమెంట్ చేసుకో. నువ్వు 15 రోజుల టైం ఇస్తావు, 15 రోజుల సగం పేమెంట్ చేసుకో. ఎన్న రోజులైతే కాపాడలేనన్నా నేను చెప్తున్నా చూడన్న, నీకేదన్నా ఇబ్బంది అయితే నాకు నేను ఫోన్ చేస్తామని కాల్ మొక్తున్నా. వన్ మంత్ ఆగి నా జీవితంలో నేను ఎవరిని ఇంతవరకు రిక్వెస్ట్ చేయలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు వన్ మంత్ ఆ టైం. 31st ఎవరికి చేపిస్తానే నీ కాల్ మొక్తున్నాయి. నీ దండం పెడుతున్నాయి కాదన్న, దండం పెడుతున్నా. 31st టైం అన్న, నీ కాల్ మొక్త, నీ కాల్ మొక్త అంటున్నా కదా. ఇది ఒక్కసారి టైం, నేను పుల్లలో పెట్టిస్తాను. నువ్వు 31 రోజు మళ్ళీ కాల్ మొక్తావు అన్న. అన్న ముక్క ఇది తప్పకుండా చేస్తానే. 80% చేస్తా. చేయకపోతే నేను ఇంకా నీకు కాల్ చేయను. మరి మంచి కదా, నేను చేయను. దాని తర్వాత ఏం చేయాలో చేసుకుంటాను నేను. సరే మంచిది అన్న, 31st ఒకటి చేపిస్తాను. అది మంచి. 31st నాడు మనిషిని పంపించాలి. మనిషిని పంపించాలి, చేపించేస్తా. సరే నమస్తే. సరే అన్న, 31st నాడు ఎక్కడ పంపించాలి మనిషిని? భువనగిరిలో ఆర్డర్ చేస్తున్నాను. భువనగిరిలో వద్దు, హైదరాబాద్ లో ఆర్డర్ చెప్పు నువ్వు. సరే సరే, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పిస్తున్నా. నువ్వు సరే, నువ్వు ఒకవేళ ఒక్క నెలలో నేను చచ్చిపోతే పైసలు మిగులుతాయని అనుకుంటున్నావో, నువ్వు శ్రీధర్ బాబు అన్న ఎవడెవడు కలిసి ఏం చేస్తున్నావు అని నేను చెప్తున్నా కదా అన్న. నువ్వు మంచిగా ఉంటేనేమో నేను మంచిగా ఉంటా, నువ్వు చెడ్డగా ఉంటే నేను చేసేది నేను చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, నువ్వు ఒకవేళ నువ్వు ఏమేం చేపిస్తున్నావో అన్న, నీతో కలిసిన తర్వాత నేను ఎవరిని శ్రీధర్ బాబు అన్న కూడా కలగదు, నువ్వు నిధి విద్యాసాగర్ కూడా నువ్వు కలవదా, నేను కలవడం కలలేదు. సరే మంచిదన్న. సరే అన్న, నేను 31st ఫోన్ చేస్తాను. మంచిది అన్న, థ్యాంక్ యూ అన్న. నేను చేస్తా, లేకపోతే పరిశోధన చేస్తాను. గ్యాంగ్స్టర్ నయీం క్రైమ్ దందా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. బతికున్నప్పుడు వ్యాపారులను జలగలా పీల్చి పిప్పి చేశాడు నయీం. ఇప్పుడిప్పుడే అతడి బెదిరింపులను సిట్ అధికారుల దృష్టికి బాధితులు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ భువనగిరి వ్యాపారిని నయీం బెదిరించిన ఫోన్ కాల్స్ డేటా బయటపెట్టారు. ఇందులో నయీం క్రూరత్వం ఎలాంటిదో బయటపడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇటు సిట్ అధికారులు ఇటు ఫోన్ డేటా కాల్స్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మనం ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా విన్నాం, పూర్తి అప్డేట్స్. రఘు, నయీం చనిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అతను ఎవరెవరిని బెదిరించారో, ఎవరెవరి లావాదేవీలు చేశారో, ఎవరెవరిని బెదిరించి ఇళ్ల స్థలాలు తీసుకున్నాడో, ఇవన్నిటి కూడా ఒక్కొక్కటిగా నీటి అధికారులతో పాటు ఎవరైతే బెదిరించి ఆశలు గుంజుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ రోజు మనం చూసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యాపారిది. ఇతను భువనగిరి చెందిన గంప నాగేందర్ గా చెప్తున్నారు. ఇతను రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు. ఇతను తో నయం బెదిరించి మాట్లాడినట్టుగా టేపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇతను దాదాపు కోట్ల పైగా డబ్బు ఇవ్వాలని కోరడం, అతను నెల 31st వరకు ఇస్తానని, లేకపోతే మీరు చేసుకున్నాను కాలం ముక్తానని చెప్పడం కూడా మనం ఈ వీడియోలో చూసినాము. ఇలాంటివి ఎన్నో, ఎందుకంటే అతను చనిపోయిన తర్వాతనే ఒక్కొక్కటిగా ఇలా బెదిరించిన వారందరూ కూడా బయటకు వస్తున్నారు. అదేవిధంగా గత వారం రోజులుగా నల్గొండ జిల్లాలో భువనగిరితో పాటు జిల్లా వ్యాప్తంగా మిర్యాల కూడా నల్గొండ ఎవరైతే నయీంతో ఇటు వ్యాపారాలు చేశారో, లావాదేవీలు చేశారో, అదేవిధంగా బోరి స్టేషన్లలో ఎవరైతే బెదిరించారో వీరందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు నీటి అధికారులు. ఇందులో భాగంగానే ఈరోజు ఎవరైతే నయీం
భువనగిరి చెందిన గంప నాగేంద్ర అనే వ్యాపారిని బెదిరించాడు. ఆ టేప్ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా చాలా ఉన్నప్పటికీ కూడా నయీం ఒక అనుచరుల భయంతో ఇన్ని రోజులు మీడియాకు కాకుండా ఇటు పోలీసులు చెప్పుకున్న చాలా మంది ఉన్నారు. అతను చనిపోయిన తర్వాతనే చాలా మంది కూడా ఇటు బయటకు వచ్చి తమకు ఇక్కడ నష్టం జరిగింది, ఎంత బేధించి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశాడు అనే దానిపైన ఒక్కొక్కరుగా వస్తుండడంతో ఇటు నిత్య అధికారులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా వారందరి పేర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్.